ప్రభువు నామమున మీ అందరికీ శుభము. కీర్తన 56:3-10 దావీదు అన్ని సమయములలో దేవుని దగ్గరకు వెళ్ళేవాడు అని వ్రాయబడింది. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మకము ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీర దారులు నన్నేమి చేయగలరు అని దావీదు ఎంతో ధైర్యముగా మాట్లాడాడు. ఎందుకంటే అతడు గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాడు. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు మరలుదురు, దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలుసు అని ఘంటాపదముగా చెప్పాడు. నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. కీర్తన 64. దావీదుకు దేవుని గొప్పతనము బాగా తెలుసు. దేవుడు తన బిడ్డలకు విజయమును సిద్ధం చేస్తాడు. అందుకే దావీదు ఎల్లప్పుడూ దేవుని స్తుతించాడు. ఎప్పుడైతే వాక్యమును నమ్ముతామో అప్పుడే మన జీవితానికి విజయం. అందుకే దివారాత్రులు దేవుని వాక్యము ధ్యానించాలి అన్నాడు. కీర్తన 57:7 దావీదు, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఆయనను ఎరిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం. వారి కోసము దేవుడు ఏమైనా చేస్తాడు. ఆయన జనములను మనకు లోబరచును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. కీర్తన 47:2-4. ఇంత గొప్ప వాగ్దానమును దేవుడు దావీదుకిచ్చాడు. ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనకు కూడా దావీదుకున్న విశ్వాసము ఉంటే మన జీవితంలో కూడా దేవుడు గొప్ప మేలు చేస్తాడు. గనుక దేవుణ్ణి స్తుతించుటలో మన జీవితాలకు ఆనందము, ఆదరణ, అభయము లభిస్తుంది. ప్రియమైన విశ్వాసులారా, దేవుని స్తుతించుట ద్వారా ఆయన అభయాన్ని, ఆనందాన్ని అనుభవించావా? ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. కీర్తన 103:1-2. ప్రార్థన. మహోన్నతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడువక అనుక్షణం కృప చెప్తున్న దయగల ప్రభువా, నీకు వందనం. మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ నీ చల్లని రెక్కల క్రింద కాపాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి స్వస్థత అనుగ్రహించండి. కరోనా వైరస్ తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరణపాయస్థితిలో హాస్పిటల్స్ లో ఉంటూ చికిత్స పొందుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయుచున్నాం. వారిని మీ యొక్క దయగ్రహస్యంతో ముట్టి మీ రక్త ప్రోక్షణ వారిపై నుంచి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయుచున్నాం. వారికి కావలసిన ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. జన్మదినాలు జరుపుకొనిచ్చిన వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలముగా కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసినందుకు వందనాలు. ఈ సంవత్సర కాలమంతా వారిని దీవించి ఆశీర్వదించుము. చదువుకుంటున్న వారికి జ్ఞానం ప్రసాదించుము. ఉద్యోగం చేయుచున్న వారికి జయం అనుగ్రహింపుము. ఉద్యోగ ప్రయత్నాలలో, పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారికి సఫలత ప్రసాదింపుము. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు, సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతానాన్ని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలువబెట్టి మంచి పరిపాలన చేయులాగిన మీ జ్ఞానము వారికి ప్రసాదింపు. మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ ఈ దినమంతా సంరక్షింపు. ఈ మా మనవులను కృపగల యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ దినమంతా మీ అందరికీ తోడై ఉండునుగాక.